పదిలా నేను పార్లమెంట్ సభ్యుని గ్యాస్ అలోకేషన్ రాలి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో లెక్క రాసిండు 432 ఎకరాల జాగను 13 కోట్లు పెట్టానన్నాడు శేఖర్ రేషన్ అధ్యక్ష పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి వాటర్ శాంక్షన్ తీసుకున్నాం దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటుగా మొత్తం అనుమతులు వచ్చినాయి అధ్యక్ష మేము చేస్తలేమని గౌరవ సభ్యులు వేరే ఈ సభలలో నిన్న పేరు రద్దు కాబట్టి చెప్తాను నేను చెప్పినాక సార్ నేను చెప్పినాక చెప్పు సార్ నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు తీసుకోవద్దు కాబట్టి నేను తీసుకుంటలేను వాళ్ళు మా పిండ ప్రధానం చేసిన అధ్యక్ష అన్నాడు నేను బతికున్నటువంటి పార్లమెంట్ సభ్యుని ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తలేమని మా పిండ ప్రధానం చేసారు ఇవాళ వీళ్ళు 15 అధికారం మేమేం చేయాలి అధ్యక్ష వీళ్ళకి ఇవ్వాలా ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టాలి బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు నాకు సింగరేణి నాకు కూత వేటలు ఉంటది నా ప్రాజెక్ట్ నేతలు ఎందుకు చేయాలి అధ్యక్ష 432 ఎకరాల జాగా సేకరించి ఎదగడట్లేదు అధ్యక్ష దానికి పర్యావరణ అనుమతులు కాదంటే మీకు పేపర్ పంపిస్తా పర్యావరణ అనుమతులు లోయర్ మేనర్ నుంచి నీటి శాంక్షన్ ఎవ్రీథింగ్ పబ్లిక్ హియరింగ్ కూడా అయింది అధ్యక్ష పబ్లిక్ అరే రన్నింగ్ కామెంటరీ మంత్రివి గౌరవనీయుడివి నువ్వు ఇట్లా రన్నింగ్ కామెంటరీ చేస్తా మీరు నేను అడుగుతాను సభాధ్యక్ష ఇది మర్యాద కాదు నేను అడుగుతావు నాకు బిడ్డగా నా పిండ ప్రయాణం చేసిరు ఇవాళ పంచుకున్నాను పిండ ప్రయాణం చేస్తాం వీళ్ళు వాళ్ళని ఏం చేయాలి అధ్యక్ష వాళ్ళకి బాధ్యత లేదా అడుగుతున్నారు 10 ఏళ్ళలో వీళ్ళు తెలంగాణలో మేము పొడిచినాం మేము తెచ్చినాం మేము బంగారు తెలంగాణ వేసాం ఏం చేసిన అధ్యక్ష 10 ఏళ్ళలో ఎందుకు చేయాలి 10 ఏళ్ళు కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆనాడు నాకంటే ముందు పార్లమెంట్ సభ్యులు గౌరవ చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నినాదాన్ని కాపాడుకోవడానికి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తే నా చర్మం వెలిచి చెప్పులు గుట్టిస్తాను ఈ ప్రాజెక్టు ఏవో అధికారంలోకి వచ్చినాక నీ బాధ్యత లేదా నా పిండ ప్రయాణం చేసిన దాంట్లో ఈ శాసనసభ్యులు ఉన్నారే ఇలా మీ బాధ్యత లేదా ఇలా మీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష నా ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకు చేయలేదో కూడా జవాబు చెప్పాల్సిన అవసరం నా జిల్లా ప్రజలకు వీళ్ళకు ఉందని మనం మనం చెప్తాను సార్ 55 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ నిర్వాకం విద్యుత్ విషయం అడుగుతారు ఇనరా మళ్ళా అదే చెప్తున్నా అధ్యక్ష నేను చెప్తలేను వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష ఏం చెప్పింది అధ్యక్ష మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే 50 ఏళ్ళు అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది 2014 నాటికి 6 గంటల కరెంటు మాత్రమే అంతటి అసమర్థత మాది అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష చెప్పనండి అధ్యక్ష నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను శ్వేతపత్రంలో అదే మాట్లాడుతున్నాను అధ్యక్ష కాంగ్రెస్ అధ్యక్ష ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కాదు సార్ అధ్యక్ష మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్ తప్పు సార్ సార్ ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి మీరు దయచేసి అధ్యక్ష విజయవాడలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష కడపలో బొగ్గుందా అధ్యక్ష కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష విజయవాడలో బొగ్గుందా ఇలా బాగా మాట్లాడుతున్నారు ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి 2700 మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది వీలు కాదా అధ్యక్ష 6 గంటల కరెంట్ ఇచ్చింది వీలు కాదా నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్ నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు మేము ఒక్క నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్ మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం రెండు దగ్గరలో రైతుల భూములు తీసుకున్నారు గ్యాస్ సార్ ఇప్పుడు వైట్ పేపర్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష సార్ మా గౌరవ సహచర మంత్రి గారు నేదునూరు గురించి అడిగారు మళ్ళా రాజకీయంగా దిస్ ఈస్ ద హౌస్ సార్ ఇక్కడ గౌరవమైనటువంటి సభలో ఇలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడడం సబబు కాదు సార్ ఇది చాలా అన్యాయం ఎంఐఎం ఈ రకంగా అవమానపరిచే మాటలు మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు సార్ నిన్నటి వరకు వాళ్ళ చేతిలో స్టీరింగ్ ఉండే కారులో వాళ్ళు హాయిగా ప్రయాణం చేసినారు కాబట్టి 10 సమస్యలు